చేసి లేదని చెప్పి మా మార్క్ చేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి పిలిచిన పిలిచేసి ఆ ఈ చెప్పేసి కరెక్టు ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన, ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిలిచిన, మంత్రి ఉన్నప్పుడు కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా, నా నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఏమన్నా తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్ చేస్తా అంటున్నా కదా, ఇప్పుడు కూల్ చేస్తే అయిపోయాయి కదా, నాకు రాలేదండి, రాలేదు, కూల్ చేస్తా, నోటీస్ వస్తే కూల్ చేస్తా. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కొట్టుకుపోయి ఆపుకున్నారు కదా అందరూ. అరే ఉన్నది నాకు అందుకే ధైర్యంతో చెప్తున్నా మీకు. నువ్వే అంటున్నావు నోటీస్ వస్తావు, నాకు నోటీస్ రాలేదు, నేను ఎందుకు చెప్తా అండి, నా వాళ్ళు ఇస్తే పూలుస్తా నేను. సర్వే చేసినాకనే తప్పు ఉంటే నా నేనే పూలు చేస్తా అంటున్నాను, పూల్చి పడేస్తాను. ఎందుకు పూలుస్తామండి, ఎందుకు పూల్చారో నాకు అర్థం కాదు. మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం మేము, రైతులేమో ఆడ మా ప్రాపర్టీ అది, మేము ఎందుకు పూలుస్తామండి అది. మేము తప్పని చేస్తే పూలు చేస్తాము, తప్పు లేనని కూర్చో నేనే ముందే పూజ చేసుకున్నా. అవును, మా తాత ఉన్న భూమి అండి అది, వారసత్వం వచ్చిన భూమి అది, ఇప్పుడు ఆ ముస్లింలు అమ్మినారు అమ్మిన ప్రకారం వచ్చిన భూమి అది. 14 ఎకరాలు అండి, 14 ఎకరాలు 14 గుంటలు. అన్న 20 ఏళ్ళ కింద ఉన్నాడే, మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము. ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది, అక్కడ రామరెడ్డి ఉన్నాడు, ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్న, అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది, పట్టా ల్యాండ్ అది. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంత ఉంటే రుబ్బుకుంటారండి, కూర్చో అవుతా పడేస్తారు అది. అయినా పోయి పోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పో, మాకు తెలుసు బాగా అది, ఎన్నికైనా కూర్చేస్తారని తెలుసు అది. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన దాన్ని ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆలోచన తీరువో తీరు ఉంటుంది, దానికి నేను ఎట్లా చెప్తానండి నేను. అప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసిన చెప్తాను. ఇప్పుడు ఏదో జరుగుతున్నదో స్పెషల్గా ఒకటి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్గా చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను, రోజు నా మీద వస్తుంది కాబట్టి. ఒక మంత్రి మీద వచ్చింది, మంత్రి చెప్పేసి అయిపోయింది.